ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్ కెమికల్ ప్రభావం తగ్గిందని ప్రజలకు భరోసా కల్పించేందుకు స్వయంగా మంత్రులు ప్రభావిత గ్రామాలు వెంకటాపురం, పద్మనాభపురం, కంపరపాలెం, నందమూరి నగర్, ఎస్సీ బీసీ కాలనీలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవివి సత్యనారాయణ రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. బాధిత గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యం కోసం 5 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బాధిత గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 10,000 నష్టపరిహారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలు యథావిధిగా పనులు చేసుకోవచ్చని సూచించారు. పరిశ్రమలో ఉన్న స్టైరిన్ రసాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వచ్చేటట్లు, ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళ అందరికీ వచ్చేటట్లు రేపటి నుంచి కూడా వస్తుంది అనే విషయాన్ని కూడా మరి చెప్తాము. అవన్నీ కూడా ఎక్కడికి వచ్చిన వాళ్ళు జరగకూడదని, అందుకే వాళ్ళు అందరూ ఇంటికి తీసుకెళ్ళి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మేము అన్నీ కూడా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సార్, మెడికల్ 5 గ్రామాల్లో 5 మెడికల్ టీమ్స్ ఉంటాయి. అది ఇప్పుడే కాదు, అది ఇప్పుడే కంటిన్యూస్గా, ఎందుకంటే 2-3 నెలల వరకు కూడా అందరినీ కూడా ఏ చిన్న అవసరం చేస్తే పరీక్షలు చేసుకుని వాళ్ళు నేపథ్యంలో వాళ్ళకి వెంటనే కూడా రెడీ మెడిసిన్ పెట్టి అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళని చూపెట్టే పరిస్థితి కూడా చేస్తాము. మన వరకు అయితే ఏ ఇబ్బంది లేదనుకుంటున్నాము, కానీ ఏ విధమైన వచ్చినా దానికి ఎక్కడ కూడా అసత్వం జరగకూడదు చేస్తుంటేనే మెడికల్ టీమ్ 5 గ్రామాల 5 టీమ్లు ఏర్పాటు చేసి చెప్తాము. 1 అవర్లో 5 టీమ్లు ఉండి అవి కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తారు. గ్రామ 10% మంది వచ్చినట్టు ఇంకా అక్కడ 10% మంది ఇంకా అక్కడ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ తల మీదే గ్రామస్తు నామర్ చూసింది, మా టెన్షన్ తగ్గింది, ఈ బాయి దాని తాగా మరి ఎక్కడ కూడా వాళ్ళ లోపల లేదు, ఉండొచ్చు అని చెప్పబట్టే తీసుకొచ్చింది. మొత్తం మన దగ్గర పోర్టులోను ఇక్కడ కలిపి ఈ ప్లాంట్లో కలిపి 13,000 చర్యము ఉంది. దాని అందుకే ఒక వ్యాక్సిన్ దొరికింది, అది వచ్చి 8,000 ప్రాంతం ఉంది, ఇంకో 4,000కి అవసరం ఉంది, అది వచ్చి లోడింగ్ అవుతుంది. ఆ మిగతా 4,000 కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నాన్ని కూడా ఇవాళ అది ఇంకొక గంటలు 2 గంటల్లో 2 రోజులు జరుగుతుంది, ఇక్కడ కూడా చాలా జరుగుతుంది. అయితే ఒక విషయం సాంకేతిక విషయం, అక్కడ బయట నుంచి మెటీరియల్ రావడమే తప్ప ఇక్కడ నుంచి మెటీరియల్ బయటకు వెళ్ళడం అని తెలియదు. కాబట్టి దాంట్లో పోనీ టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. అక్కడికి కాదు. సో కాబట్టి దాని నుంచి మళ్ళీ ఏమైనా మళ్ళీ పని కాంప్లికేషన్ లేకుండా టెక్నికల్గా ఆలోచన చేస్తూ తీసుకుంటారు. స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ, ఇంకా అవ్వలేదు చెప్తున్నాను, ఇక్కడ అవ్వలేదు. ఇక్కడ దానికి ఇప్పుడు కూడా ఇచ్చింది, ఇక్కడ వచ్చే తప్ప తిరిగి మళ్ళీ ట్యాంకులో నింపిన దాన్ని మళ్ళీ తిరిగి ట్రాన్స్పోర్ట్ ట్యాంకుల్లో వేయడం అనేది ఇప్పుడు జరగలే, ఇది ఫస్ట్. సో కాబట్టి అక్కడ మళ్ళీ ఇబ్బంది లేకుండా తీసుకుంటారు. టోటల్ క్వాంటిటీ ఎంత సార్? 3,000. దక్షిణ కొరియా నుంచి ఉన్న కంపెనీ ప్రతినిధులు వస్తున్నారు, అంటే ఎక్కడి నుంచి తరలించారు? ముఖ్యమంత్రి ఆర్డర్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆ మెటీరియల్ ఉండడానికి వీలు లేదు, వెంటనే తరలించండి. ఫ్యాక్టరీలో కానీ షాపులో కానీ ఉన్నాయి, తరలించాలి. అప్పుడు ఆ పక్కన ఒక్క మనిషికి చిన్నపిల్లైనా పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా అందరికి ఒక మనిషికి 10,000. బ్యాంక్ అకౌంట్ ఎవరైతే ఇంట్లో ఉన్నా యజమాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యజమాని వాళ్ళ అకౌంట్లో ఆ ఫ్యామిలీ డబ్బులు పడుతుంది.